ఇప్పుడు అందరి దృష్టి కూడా నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయం పైనే. స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గుతారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు, తగ్గేది లేనేది. అలాగే చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట, 2014 నుంచి ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆయన చేపట్టిన ఎన్నో సంస్కరణల దిశగా ఒకసారి చూస్తే ఎక్కడ కూడా వెనక్కి తగ్గింది లేదు. ఆయన కొత్త పాలసీలు ప్రవేశపెట్టినప్పుడు ఆ పాలసీలు అనుగుణంగానే ముందుకు వెళ్తారు తప్ప ఏదో రాష్ట్రం అడిగిందనో ప్రతిపక్షం గోల్ చేసిందనో, మొన్న రైతులకు సంబంధించిన చట్టాల విషయంలో కూడా అంత హడావుడి చేసిన రైతు చట్టాలను అయితే ప్రవేశపెట్టారు, ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అయితే ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఆయన అంటే ఒక్క స్టీల్ ప్లాంటే కాదు, మొత్తం దాదాపు 35 ప్రైవేటు సంస్థలను 35 ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటు పరం చేయబోతున్నారు మోడీ గారు అనేది. ఆల్రెడీ ఇప్పటికే వాటిలో 8 సంస్థలను ప్రైవేటీకరణ చేసేసారంట ఆల్రెడీ. అయితే ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల మోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంటే 2016 కేంద్రం అధీనంలో మొత్తం 35 ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడులు ఉపసంహరించుకొని ప్రైవేట్ పరం చేసేశారు. అంటే ఆర్థిక భారాన్ని మోయలేని పరిస్థితుల్లో భారం దించుకునే ప్రయత్నమే తప్ప పెంచుకునే ప్రయత్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం చేయదని. ఇక్కడ మొత్తం 35 సంస్థలు ఇప్పటికే 8 సంస్థల్లో ప్రైవేటీకరణ పూర్తయింది. అయితే వాటిని వదులుకోవడం ద్వారా దాదాపు 66,712 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట కేంద్రానికి. అలాగే 2019-2020 నాటికి మొత్తం 35 ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 30,131 కోట్ల రూపాయల నష్టం వచ్చిందంట ఈ ఒక్క సంవత్సరానికి. అంటే ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడం అనమాట. అలాగే ఇంకా 2021-22 నాటికి మిగతా సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసి 1.75 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించాలి అనేది కేంద్రం యొక్క భావన. అయితే నష్టాల్లో నడుస్తున్న కంపెనీల్లో మొత్తం 50,291 మంది ఉద్యోగుల భవిష్యత్తు అయితే అంధకారంగా మారే అవకాశం ఉంది, వాళ్ళందరూ రోడ్డును పడే అవకాశం ఉంది అనేది అధికారిక లెక్కలు. కానీ కేంద్రం పెట్టుబడులు ఉపసంహరించుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రధానంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే హాస్పిటల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ కార్పొరేషన్, అలాగే హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్, అలాగే టిమోచ్డిసి ఇండియా లిమిటెడ్, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయంట ఇప్పటికే ఆ 8 కంపెనీల్లో. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి ఉపసంహరించుకోబోతున్నాయి. నిజంగా మరి ఇప్పుడు ఈ విషయంలో తగ్గితే స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతి విషయంలో తగ్గాల్సి ఉంటుంది కదా అనేది. అంటే ఒక క్లారిటీ ఏంటి అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ స్టెప్ వేయదు కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో అనే దానికి ఇప్పుడు ఈ వీటన్నిటిని చూపిస్తున్నారు ఒక ఆధారాలుగా. మరి స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చేస్తారు ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.